కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు కమిటీలను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఎటువంటి మార్పులు లేవని కూడా స్పష్టం చేసింది. రాహుల్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో చాలా వరకు కీలక మార్పులు చోటు చేసుకుంటాయని సీనియర్లకు నిరాశ ఎదురైంది. పీసీసీ పీఠంపై ఆశలు పెంచుకున్న ఆశావహులకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ షాక్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు ప్రాంతీయ కమిటీల్ని యథాతథంగా కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్ష తగ్గించుకునేందుకు గాను కొంతకాలంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీ సీనియర్లు తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు దీంతో బ్రేకులు పడినట్లే. కాంగ్రెస్ పార్టీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయా కమిటీలే కొనసాగనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆశావాహుల్లో నిరాశ కలిగించింది. ముఖ్యంగా టీపీసీసీ పదవిని ఆశించిన వారిలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణ, మరో మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారనే వాదనలు వినిపించాయి. వీరిద్దరి బాటలోనే ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి కూడా తనకు ఏదో ఒక కీలక పదవి వస్తుందని ఆశించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా రాహుల్ నిర్ణయంతో ఆశావాహులకు నిరాశ తప్పలేదు. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రఘువీరారెడ్డి మరికొంతకాలం ఆ పదవిలో ఉండనున్నారు.